ఎప్పుడు ఈ కంపు కుళ్ళు రాజకీయాలకు వెళ్ళకండి. వాడు అసలు మంచోళ్ళు గారు, అసలు మంచోళ్ళు గారు. వాళ్ళు కిరాతకులళ్ళు, దోపిడి దొంగలు. యేసుక్రీస్తును బలవంతంగా పట్టుకుని రాజును చేయాలనుకున్నారట. మీరు గమనించండి, ఆయనకి ఎందుకు అధికారం ఇవ్వాలనుకున్నారు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు? ఎందుకంటే ఈ రాజు అయితే మనం పొలం దున్నని అవసరం లేదు, విత్తనాలు వేయని అవసరం లేదు, పంట పండించని అవసరం లేదు, పంట గోదాముల్లో పెట్టనవసరం లేదు, కూర్చోబెట్టి భోజనం పెట్టేదాడు అందరికీ. రెండు రొట్టె ముక్కలు లేకపోతే ఒక రొట్టె ఇస్తే చాలు ఆయనకి. ప్రార్థన చేశారంటే భోజనం పెడతాడు అందరికీ. ఇకపోతే మరొక సుఖం ఉంది, మందులు కొనుక్కోని అవసరం లేదు, హాస్పిటల్తో పని లేదు, ఏ రోగం వచ్చినా తీసేస్తాడు ఆయన. అంటే ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ కూడా, రాజు చేయవలసిన పనులన్నీ, ఏ రాజు వచ్చినా మనల్ని పండించుకోమంటాడు, ఏ రాజు వచ్చినా మనల్ని తెచ్చుకోమంటాడు, రోగానికి మందులు ఇచ్చుకోమంటాడు. కానీ ఈయన రాజు అయితే మందులు కొనుక్కోని అవసరం లేదు, రోగాల విషయంలో భయపడడం అవసరం లేదు, ఏనాయనా అలాగే ఆహారం గురించి ఆలోచించిన అవసరం లేదు. కార్యకర్తలు కూడా దొంగోళ్ళు. ఆ రోజు యేసుప్రభుని రాజుగా చేయాలనుకునే కార్యకర్తలు ఉన్నారే, తర్వాత రెవెన్యూ నాకిస్తాడు, తర్వాత ఫైనాన్స్ నాకిస్తాడు, తర్వాత నీటిపారుదల శాఖ నాకిస్తాడని ఈ దొంగలళ్ళు. యేసు ఎందుకు తప్పించుకున్నాడు? అధికారంలో ఉంటే సేవ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? చేయలేడండి. నిజంగా అండి, మోషే 40 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపాడండి వీళ్ళ నాయకత్వంలో. ఏం కోరుకున్నాడు వాళ్ళ నుంచి, ప్రజల నుంచి? ఏం కోరుకోలేదండి. తన కుటుంబ జీవితమే బాగలేకుండా పోయిందండి, భార్యతో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందండి, పిల్లలను చక్కగా చూసుకునే ఛాన్స్ లేదండి మోజెస్కి. ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన చిత్రహింస చేశారు. నాయకత్వం అంటే చాలా కష్టమండి. దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న సమస్యలు లేదా మైనస్లు, ప్రమాదకరమైన పరిస్థితులు, వీటి నుంచి తట్టుకోవాలి అంటే మీరు బైబిల్ బాగా నేర్చుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో కూడికల విషయంలో పౌలు గారు చెప్తూ ఒక మాట అన్నారు. 17:18 మీకు ఈ ఆజ్ఞను ఇచ్చి చూమిమ్మను మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. సమావేశాల్లో అంటే కూడికల్లో ఏం జరుగుతాయట? కీడు ఎక్కువ జరుగుతుందట. కీడేంటి? పనికి రాని మాటలు మాట్లాడుతుంటారు. కేసీఆర్ ఒక కూడిక ఏర్పాటు చేస్తాడు, రాజకీయ కూడిక. ఆంధ్ర వాళ్ళు తిడుతుంటాడు, లగడపాటోడు కూడిక పెడతాడు, తెలంగాణ వాళ్ళు తిడతాడు. వీళ్ళు తిట్టుకొని చివరికి ఏమైపోయిందంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు. తిట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు అమాయకులు. ఎవరు? పిల్లలు. మీరే మహబూబాబాద్లో వాళ్ళు కొట్టుకోవడం 2 రోజుల క్రితం మీరు చూశారు, రాళ్లతో కొట్టుకున్నారు. పోలీస్ కాల్పులు, జగన్ని అరెస్ట్ చేయటం వదిలేయటం, ఆ సురేఖ అల్లరి చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం రాజకీయాల్లో. ప్రతి వారంలో 2-3 రోజులు ప్రాబ్లమెటిక్ డేస్ ఉంటాయండి ఈ రాజకీయాల మధ్య. తిండి లేదని ఎవడో ఆలోచించడం, బట్టలు లేవని ఎవడో ఆలోచించడం, కందిపప్పు ఎందుకు 100 రూపాయలు అయిపోయిందని అవడండు, బియ్యం 40 రూపాయలు కేజీ ఎందుకు అయిపోయిందని అడగడు, నూనె ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, వీటి గురించి ఎవరైనా కొట్టుకు చచ్చిపోతున్నారా? లేదు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? తాగుబోతులు, తిరుగుబోతులు, పొరంబోకులు. వీడు రాజకీయాల్లో ప్రవేశించి అమాయకులైనటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు, చదువు లేని పిల్లలు, జులాయిగా తిరిగే పిల్లలకి పొంచి పోషిస్తూ వాళ్ళని,
అందులో మందు అలవాటు చేసి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసి పిల్లలకి వాళ్ళని రెచ్చగొట్టి ట్రైన్లు తగలబెట్టేస్తున్నారు, బస్సులు తగలబెట్టేస్తున్నారు, రాళ్ళు విసిరి నష్టాన్ని దెబ్బల్ని కొందించుకుంటున్నారు. ఇవే నా కథలో సోమరులండి. సోమరులు వాళ్ళు, నిష్ఫలులు, నరకానికి పోయేవాళ్ళు వాళ్ళు. కూడి వచ్చుట మేలు జరగాలి, రావాలి దేవుని సన్నిధికి. డబ్బుల కోసం ఊరి మీద తిరగటం కాదు, నాలుగు రాళ్ళు సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళాలి అని దాన్ని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు. పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయాలని ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తే ఇక్కడ పడి చస్తా వచ్చి